పైన అరెస్ట్ చేశారు. అంటే 41A నోటీస్ ఇవ్వాల్సిన కేసుల్లో కూడా అరెస్ట్ చేశారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, భయపడద్దండి. మీ ఇంటికి పోలీసులు వస్తే చెప్పండి, మీరు నాకు ఒక ఫోన్ చేయండి, ఆఫీసులో 24 గంటలు కాల్ సెంటర్ పెడతాం, ఇమ్మీడియట్ గా మీ ఊర్లో ఉండే లాయర్ని మీ దగ్గరికి పంపిస్తా. 41 నోటీస్ ఇవ్వాలంటే అరెస్ట్ చేయడం కాదు, ఎవరైనా అరెస్ట్ చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని కూడా వదిలిపెట్టను. మొన్నే ఒక అతను సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారని సిబిసిడు వచ్చి కొట్టి నేరుగా పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టారు. జడ్జి దగ్గర చెప్పారు, మెడికల్ గా టెస్ట్ చేయించాం. ఇప్పుడు చెప్తున్నా, ఎవరైతే కొట్టిన వ్యక్తులు సిఐ గాని డిఎస్పీని గాని మిమ్మల్ని వదిలిపెట్టాం, మీ సిఐడి చీఫ్ కూడా మిమ్మల్ని కాపాడలేడు. కోర్టుకేస్తాను, కేసు పెడతాం, కోర్టులో కూడా లేట్ అయితే మళ్లీ తెలుగుదేశం పార్టీ వస్తానే ప్రత్యేకమైన ట్రిబ్యూనల్ వేసి మిమ్మల్ని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటా. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ సిఐడి ఆఫీసర్లు ఇష్టానుసారంగా మీ వాడతారా?